హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రాజుగారి పంతం అక్కడ టీడీపీని ఓడించనుందా? పూసపాటి రాజులకు ఉన్న పేరు ప్రఖ్యాతలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరే సంస్థానాధీశులకు లేవు. వందల ఏళ్ల చరిత్ర వారిది. ఆధునిక యుగంలో ప్రజాస్వామిక రాజకీయాల్లో కూడా దశాబ్దాలుగా రాణించిన పూసపాటి వారికి ఈసారి ఎన్నికలు చరిత్రలో నిలిచిపోయేవిగానే ఉన్నాయని అంటున్నారు. తాను పోటీ నుంచి తప్పుకుని కుమార్తె అదితి గజపతిరాజుని విజయనగరం నుంచి పోటీకి పెట్టారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. ఈ సీటుని ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. ఉత్తరాంధ్రలో దాదాపుగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరినీ దారికి తెచ్చిన చంద్రబాబు లోకేష్ మీసాల గీత విషయంలో ఫెయిల్ అయ్యారా అంటే వారు కానే కాదు అన్నది మరో వార్తగా ఉంది. ఒక దశలో మీసాల గీత పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. అయితే అశోక్ గజపతిరాజు ఫోన్ చేసైనా తన సాయం అర్థించాలని ఆమె ఒక కండిషన్ పెట్టారని అంటున్నారు. దానికి రాజుగారు అంగీకరించలేదట. పైగా ఓటమినైనా స్వీకరిస్తాను కానీ అని పంతానికి పోయారట. దాంతో గీత పోటీకి సై అన్నారు. టీడీపీ అధినాయకత్వం కూడా ఏమీ చేయలేకపోయిందని అంటున్నారు. బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గీత 2009 ప్రజారాజ్యం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పోటీ చేసి దగ్గరలోనే ఓటమి చూశారు. 2014 టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఈసారి ఆమెకు గాజు గ్లాస్ గుర్తు లభించింది. దాంతోపాటు ఆమెకు తెర వెనుక నుంచి బలమైన రాజకీయ సాయమే లభించిందని పోలింగ్ అనంతరం అంచనాలు బట్టి తెలుస్తోంది. తూర్పుగాపు మొత్తం ఓటర్లలో మూడవ వంతు ఉండడం గాజు గ్లాస్ గుర్తుతో తేలికగా జనంలోకి పోవడంతో పాటు ఆమె ప్రత్యర్థులు ఇద్దరు అగ్రవర్ణాల వారు కావడం గీతకు ప్లస్ పాయింట్లు అయ్యాయని అంటున్నారు. ఈ జోరులో ఆమె గెలిచినా గెలుస్తారని అంటున్నారు. అయితే పెద్ద అయిన రాజుగారు పంతానికి పోయి తన కుమార్తె రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారా అనే చర్చ సాగుతోంది. అదితి గజపతిరాజు ఈసారి ఓడితే పూసపాటి వంశీకుల రాజకీయం దాదాపుగా ముగిసినట్లే అంటున్నారు.